told your friend you're not okay. ది ఫెయిత్ లేక ది గ్రేట్ డాక్టర్ ఎపిసోడ్ 1 కంటిన్యూషన్. సైనికులు సత్రం చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో రాజును చూపిస్తారు. ఈ రాజు గోడ మీద బొమ్మను గీస్తూ ఉంటే పక్కనే ఉన్న సలహాదారు ఈ విధంగా మాట్లాడతాడు. మనం గోరియోకి చేరుకున్న వెంటనే ఈ ఉదాల్చి జనరల్ ఉన్నాడు కదా, అతన్ని చంపించేద్దాం. నాకు తెలుసు వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళడానికి, అలాగే నీకు రక్షణగా వచ్చారని. అయినప్పటికీ వాళ్ళు నీతో ఇంత రూడ్గా ఉంటారా? నేను అనుకుంటానే ఉన్నాను గోరియా నుంచి నిన్ను రక్షించడానికి ఉదాల్చి వారు వస్తున్నారంటేనే ఈ విధంగా ఉంటారు అని అనుకున్నాను. చూడు, 10 సంవత్సరాల నుండి రాజువైన నువ్వు నీ ఇంటికి దూరంగా ఉన్నావు. నువ్వు రాజువు అన్న మాటే కానీ, నువ్వు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆ యువన్ రాజ్యం వాళ్ళు నిన్ను తీసుకువెళ్ళి రాజుగా చూసుకుంటామని ఒక బానిసలా చూశారు. అంత బాధను అనుభవించి ఇన్ని రోజుల తర్వాత నువ్వు నీ దేశానికి వస్తూ ఉంటే వీళ్ళంతా ఎలా ఉన్నారో చూడు. నీ పట్ల ఏం జరుగుతుందో చూడు. నిన్ను తీసుకువెళ్ళడానికి 1000 మంది గుంపుగా వచ్చినా సరిపోదు, కానీ ఇలా చూడు ఎంత కొద్ది మంది వచ్చారో చూడు. అలాగే ఇంకా ఏంటి, నువ్వు రాజు బట్టలు వేసుకోకూడదంట, నీ ముఖాన్ని చూపించకూడదంట, అలాగే నిన్ను రాజు అని కూడా పిలవకూడదంట అని తన బాధనంతా చెబుతాడు సలహాదారు. కానీ రాజు మాత్రం ఈ మాటలన్నీ విని ఏమీ మాట్లాడకుండా మౌనంగా బొమ్మ గీసుకుంటూ ఉంటాడు. ఇంతలో హీరో ఆవలించుకుంటూ వచ్చి రాజుగారితో, రాణిగారిని మీతో పాటే ఉండనివ్వండి, మీరిద్దరు వేరువేరు చోట్ల ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మీ ఇద్దరిని కాపాడడం కష్టమవుతుంది. అలాగే నాకు తెలుసు రాణిగారితో మీకు మంచి సంబంధం లేదని, కానీ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి రాణిగారిని తీసుకువస్తాడు హీరో రాజుగారి గదిలోనికి. కానీ లోపలకు వచ్చిన రాణిని చూడంగానే రాజు కోపంతో తను గీసిన బొమ్మను కొట్టివేస్తాడు. నెక్స్ట్ సీన్లో చీకట పడుతుంది. రాజుగారి డాక్టర్ అటు ఇటు తిరుగుతుంటే సైనికుడు, మీరు మాతోనే ఉండండి, అటు ఇటు వెళ్ళకండి, అప్పుడే మేము మిమ్మల్ని రక్షించగలం అని అంటాడు. అప్పుడు ఆ రాజవైద్యుడు, నన్ను నేను రక్షించుకోగలను అని తన చేతిలో ఉన్న ఆయుధాన్ని చూపిస్తాడు. అనుకున్నట్లుగానే మధ్యరాత్రికి శత్రువులు వస్తారు సత్రం చుట్టూ. వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు హీరో సైనికులు వారి మీద రాత్రిపూట మెరిసే రంగును పోస్తారు. ఆ రంగు పడిన గుర్తును బట్టి ఆ శత్రువులని సైనికులు దాడి చేస్తారు. ఆ విధంగా ఫైట్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో హీరో రాజుగారు ఉన్న గదిలోనికి వచ్చి, మనం ఊహించిన దానికంటే శత్రువులు ఎక్కువ మంది వచ్చారు, యుద్ధం ఎంతో భయంకరంగా ఉండబోతుంది, ఎంత భయం వేసినప్పటికీ పారిపోవద్దు, నా పక్కనే ఉంటే మిమ్మల్ని రక్షించగలను, మరి నువ్వు నా పక్కనే ఉంటావా అని అడుగుతాడు హీరో రాజుని. అందుకు రాజు, నేనెక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను అని అంటాడు. అప్పుడు హీరో, అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని రక్షించగలను అని అంటాడు. ఆ విధంగా రాజు, రాణి, డాక్టర్, సలహాదారు ఉన్న గదిలో హీరో కాపలాగా ఉంటాడు. బయట సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు. అనుకున్నట్లుగానే కొద్దిసేపటికి రాజుగారు ఉన్న గదిలోనికి శత్రువులు వస్తారు. హీరో ఫైట్ చేస్తాడు. రాజుకి అదంతా చూసి భయం వేస్తుంది, రాణికి కూడా చాలా భయం వేస్తుంది. ఎంత భయం వేసినా రాజు కదలకుండా అక్కడే కూర్చొని ఉంటాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు మీద కత్తి పెట్టినప్పటికి కూడా రాజు కదలకుండా అలాగే కూర్చుంటాడు. హీరో వచ్చి రాజుగారి మీద కత్తి పడనివ్వకుండా ఆపుతాడు. హీరో ఆశ్చర్యంతో అలాగే చూస్తాడు రాజుని. హీరో రాజును కాపాడతాడు. కానీ సడన్గా శత్రువులు వచ్చి రాణిపైన దాడి చేసి ఆమెను కత్తితో మెడ మీద కట్ చేస్తారు. అది చూసి రాజు షాక్ అవుతాడు. డాక్టర్ పక్కనే ఉంటాడు కాబట్టి రాణిని పడుకోబెట్టి వైద్యం చేయబోతూ హీరోతో, జనరల్ నాకు నీ పవర్ కావాలి అని అంటాడు. రాణికి చాలా రక్తం పోతూ ఉంటుంది. డాక్టర్ రాణి చేతికి సూదిని గుచ్చుతాడు. అప్పుడు హీరో తన చేతిని చాపి తన పవర్ని ఆ నీడిల్ అంటే ఆ సూది గుండా పంపిస్తాడు. అలా పంపించినప్పుడు వేగంగా కొట్టుకుంటున్న రాణి గుండె చాలా స్లోగా నెమ్మదిగా కొట్టుకునేలా చేస్తుంది. అలాగే ఆ రాజుగారి డాక్టర్ రాణిగారి మెడ దగ్గర కూడా ఒక సూదిని గుచ్చి హీరో పవర్ని ఇవ్వమంటాడు. అక్కడ కూడా హీరో ఎనర్జీని పంపించడం వల్ల నరాలకు ఉండే ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు ఆ నరాలకు ఎనర్జీ ఉండదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అప్పుడు రాణి మెడ నుండి రక్తం కారడం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ రాణి స్పృహ కోల్పోయి అలాగే ఉంటుంది. అందరూ షాక్లో ఉంటారు. అయితే నెక్స్ట్ సీన్లో ఏం కనబడుతుందంటే, డాక్టర్ జాంగ్ అనే ఆ రాజుగారి వైద్యుడు గాయపడిన రాజ సైనికులకు వైద్యం చేస్తూ ఉండగా రాజు సలహాదారు వచ్చి, డాక్టర్ జంగ్ మీకేమన్నా మతిపోయిందా, మీరేం చేస్తున్నారు, మీరు రాణిగారిని కాపాడాలి కదా, లేకపోతే మీకు పరిస్థితి తెలుసు కదా, మనందరం ప్రాబ్లంలో ఇరుక్కుంటాం అని డాక్టర్ని రాజుగారి దగ్గరకు తీసుకెళ్తూ, బహుశా ఇది గోరియో అంతమయ్యే సమయమేమో అని అనుకుంటూ తీసుకువెళ్తాడు.
అలాగే రాజ సలహాదారు డాక్టర్ ని రాజుగారి దగ్గర తీసుకెళ్లి, రాజా ఆమె ఎవరు? యువన్ దేశపు రాజకుమార్తె, అప్పటి యువన్ ఇప్పటి చైనా అని అర్థం. ఆమె అలా చనిపోతుంటే చూస్తూ కూర్చుంటామా, తన్ని మనము సేవ్ చేయాలి. ఇప్పటికే యువన్ దేశం వాళ్ళు కోరియోని ఏ విధంగా ఆక్రమించుకుందామా అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారి రాజకుమార్తె చనిపోతే ఎలా? ఒకవేళ అదే గనక జరిగితే వాళ్ళకి ఇది ఒక మంచి కారణం అవుతుంది గోరియోని ఆక్రమించుకోవడానికి అని అంటాడు రాజు సలహాదారు రాజుతో. ఈ మాటలన్నీ రాజు పక్కనే క్రింద కూర్చొని ఉన్న హీరో కూడా వింటాడు. అప్పుడు రాజు డాక్టర్ని ఆమెను బ్రతికించడం అసాధ్యమేనా అని అడుగుతాడు. అప్పుడు ఆ డాక్టర్, మెడలోని నరం రెండు భాగాలుగా కట్ అయింది, నేను ఆమె రక్త ప్రసారాన్ని తగ్గించి రక్తం కారకుండా ఆపేశాను, కానీ ఇది ఒక టెంపరీ సొల్యూషన్ మాత్రమే అని అంటాడు. అప్పుడు రాజు సలహాదారు, నరం కట్ అయితే నువ్వు తిరిగి దాన్ని అతికించు అని అంటాడు డాక్టర్తో. అందుకు డాక్టర్, నేను అతి కష్టం మీద సూదిని ఉపయోగించి తన హార్ట్ రేట్ని తగ్గించాను, నా వల్ల ఏదైనా కొంచెం పొరపాటు జరిగితే హార్ట్ రేట్ పెరుగుతుంది, అదేవిధంగా బ్లడ్ పోవడాన్ని ఆపలేము అని అంటాడు డాక్టర్. ఆ మాటకు రాజ సలహాదారు వెంటనే, లేదు లేదు మనం ఆమెను కాపాడాలి అని అంటాడు. అప్పుడు డాక్టర్, నువ్వు ఒకవేళ గాడ్స్ డాక్టర్వి అయితే మాత్రమే నువ్వు ఆమెను కాపాడగలవు అంటాడు. ఆ మాటకు రాజ సలహాదారు, గాడ్స్ డాక్టర్ అంటావేంటి అని ఒక నిమిషం ఆగిపోయి తను దారిలో వస్తున్నప్పుడు చూసిన హెవెన్స్ డోర్ ఓపెన్ అవడం, హోత్వా వెళ్లిన దారి గుర్తు తెచ్చుకోవడం గురించి ఆలోచిస్తాడు. అయితే రాజు, ఆమె చనిపోతే మన దేశం కూడా చనిపోతుంది కదా అని అంటాడు. పక్కనే కూర్చొని ఉన్న హీరోతో ఉదాల్చి, నువ్వేమంటావు అని అంటాడు. అప్పుడు రాజు అడిగిన మాటకు హీరో, నాకు తెలియదు, నేను కేవలం సైనికుని మాత్రమే, రాజకీయాల గురించి నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు రాజు వెంటనే, నేను రాజును అయ్యానో లేదో, వెంటనే నా దేశం పతనమైపోతుంది, నా దేశాన్ని నేను రక్షించుకోలేకపోతున్నాను, ఎటువంటి రాజునో నేను అని చాలా బాధపడతాడు. అప్పుడు రాజు సలహాదారు, గాడ్స్ డాక్టర్ ఉన్నాడు, మీరు దేశాన్ని రక్షించగలరు, ఒక మార్గం ఉంది, అది ఎలాగో నేను చెప్తాను అని అంటాడు రాజు సలహాదారు.